మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రిపోర్ట్ పోవడం జరిగింది. అనిత అని చెప్పి ఏజ్ 40 ఇయర్స్, భర్త పేరు నాగరాజు, వీళ్ళు కొంతమంది చోదస్తు దగ్గర ఉంటారు. యాక్చువల్గా ఈ అనిత నాగరాజు అభ్యర్థి కూడాను మచ్చబొల్లవరం. అనిత షెడ్యూల్ ట్రైబ్స్ ఉడుగుల జాతికి చెందిన అమ్మాయి. 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 1997లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కొన్ని రోజులు మచ్చబొల్లవరంలో ఉండి ఒక 3 సంవత్సరాల కింద ఇక్కడ మన కుప్పటి రావడం జరిగింది. అయితే 2 ఇయర్స్ బ్యాక్ అనితకు ఆరోగ్యం బాగోలేకపోతే ఈ భర్త అల్వాల ఏరియాలో తన పేరు మీద ఒక 30 గజాల ల్యాండ్ అమ్మితే 5.5 లక్షలు వచ్చింది. 1.25 లక్షల దాకా అనిత ఆరోగ్యానికి ఖర్చు అయింది. 4 లక్షలు ఒక పేరు మీద బ్యాంకు వేసుకున్నది. ఇద్దరు కొద్దిగా చెడు అలవాట్లు ఒక బానిస అయ్యి ఇద్దరు కూడా ప్రవీణు అని ఇద్దరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా 21 ఏళ్ళు ఒకటి 20 ఏళ్ళు ఒకటి. భార్యను ఊరికి ఆ డబ్బులు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి, నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయని కొంతకాలంగా వేధిస్తూ వచ్చినారు. ఈమె ఆ పైసలు నీకు ఇస్తే ఖర్చు అయిపోతాయి, పిల్లలు ఉన్నారు, ఏదో ఉంటే అట్లా ఉండాలి ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఆమె పైసలు ఇవ్వలేదు. ఆ రూపంతో 10వ తారీఖు నాడు రాత్రి 9 గంటలప్పుడు చిన్న కొడుకు ఇంట్లో ఉంటే అతనికి ఏటీఎం కార్డు ఇచ్చి అదే బ్యాంకుకి డబ్బు తీసుకురాపో అని చెప్పి పంపించాడు. బయటికి పంపించి తన భార్యని ఆమె మెడకు ఉన్నటువంటి మొక్కలతోని ఊరి వేసి సంపదం జరుగుతుందని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి కొడుకుతోని అమ్మకు మూడు చదువుతుందిరా పడుకున్నది డిస్టర్బ్ చేయకండి. ఆ తర్వాత పెద్ద కొడుకు రాత్రి 11 గంటలకు అతనికి కూడా అదే చెప్పి పడుకున్నాడు. పొద్దున్నే లేచి అమ్మలు ఎవరు తెలియదు చనిపోయినట్టుందని అని చెప్తే 108 ఇబ్బంది చూసి 7 రాబోయే మచ్చబొల్లవరం నుంచి అమ్మాయి బంధువులు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ గట్టిగా నిలబెట్టడంతో చెప్పండి. ఒకసారి మాస్క్